ETF Index Mutual Funds నేర్చుకొని స్టాక్ మార్కెట్ లో రాణించాలనుకుంటున్నారా వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామ్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే సార్. లాస్ట్ దివాళి నుంచి ఇప్పుడు ఈ దివాళి వరకు చూసుకుంటే గోల్డ్ పైన ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి రిటర్న్స్ ఎలా ఉన్నాయంటే యా వన్ ఆఫ్ ది బ్రైటెస్ట్ ఇయర్ అండి లాస్ట్ దివాళి నుంచి దివాళికి అండ్ గోల్డ్ మీద ఆల్మోస్ట్ 28% 28% అయ్యా లిటరల్ చెప్పాలంటే స్టాక్ మార్కెట్ నిఫ్టీతో పోల్చుకున్న సెన్సెక్స్తో పోల్చుకుని ఇది ఎక్కువ రిటర్న్స్ వచ్చింది మనకి. ఓకే సో గోల్డ్ ఎల్లో మెట్లు బాగా షైన్ అయింది ఈ సంవత్సరం అండ్ పర్టికులర్గా చైనా వాళ్ళు మంత్లీ 30 టన్స్ ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు కూడా భారీ కొంటున్నారు అండ్ పర్టికులర్గా బిగ్ కంట్రీస్ నుంచి హ్యూజ్ డిమాండ్ వచ్చిందనమాట. ఎప్పుడైతే ఈ రష్యా మీద ఈ అమెరికా వాళ్ళు శాంక్షన్లు విధించారో అప్పటి నుంచి వాళ్ళు కానీ బిగ్ కంట్రీస్ అన్ని కానీ ఏదో రోజు డాలర్కి ఆల్టర్నేటివ్ ఉండాలని చెప్పేసి గోల్డ్ కొంట బీన్ చేశారండి. ఈ కొత్త ట్రెండ్ ఏంటంటే సెంట్రల్ బ్యాంక్స్ బాగా కొంటున్నాయి గోల్డ్. ట్రెడిషనల్గా అయితే పబ్లిక్ ఎలా కొంటారు బట్ ఎప్పుడైతే ఈ బ్యాంక్స్ కొంట బీన్ చేసినాయో గోల్డ్ బాగా మూవ్ అవుతుంది. అంటే చార్ట్లు కూడా బాగా చాలా స్ట్రాంగ్ అవుతున్నాయి గోల్డ్ కమ్యూనిటీ చార్ట్లు అన్ని కూడా చాలా స్ట్రాంగ్ అవుతుంది ఎక్సెప్ట్ క్రూడ్. ఓకే అండ్ 1970లో గోల్డ్ ప్రైస్ స్టార్ట్ అయింది ఒక 10 ఇయర్స్ బాగా పరిగెత్తింది. తర్వాత మళ్ళీ 2008లో చార్ట్లు బ్రేక్అవుట్ అయినాయి మళ్ళీ బాగా పోయింది. అప్పుడు మళ్ళీ 24లో ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్ అయింది 24లో అంత బ్రేక్అవుట్ అయిన కంటే బాగా పోతూనే ఉంది. కాబట్టి గోల్డ్కి వన్ ఆఫ్ ది మోస్ట్ మెమొరబుల్ ఇయర్ అనమాట ఈ 2024 అండ్ పర్టికులర్గా లాస్ట్ 1 ఇయర్లో మాత్రం 28% జస్ట్ గుడ్. అంటే ఇండియాలో ఉన్న అందరూ ఉమెన్స్ అందరూ వాళ్ళ దగ్గర ఉన్న గోల్డ్ గోల్డ్ అంటే అందరి దగ్గర ఉంటుంది కదా 28% దాని వాల్యూ ఇంక్రీజ్ అయింది. ఓకే అంటే వాళ్ళు చేసిన పని రైట్ అనమాట. అందుకని బహుశా హస్బెండ్స్ ఈసారి గోల్డ్ కొని అంటే ఎగ్గొట్టుకుంటూ కొనేస్తుంటారు ఎందుకంటే ఇంత మంచి అప్రిషన్ రాలేదు వేరే అసెట్స్ కూడా చాలా ఎట్లా రాలేదు. అంటే మార్కెట్లో వాలటిలిటీ మీరు చూస్తూనే ఉన్నారు టూ మచ్ వాలటిలిటీ అయింది ఈ సంవత్సరం. ఇది అంత వాలటిలిటీ లేకుండా స్మూత్గా 1 ఇయర్ డైరెక్షన్లో వచ్చేసింది. అంటే అదర్ స్కీమ్స్తో కంపేర్ చేస్తే ఇది గుడ్ ఫిగర్ అనొచ్చా సార్? అదర్ కంటే బేసికల్గా గోల్డ్ అనేది మెయిన్ అసెట్ కాదు కానీ హెడ్జింగ్ కోసం బాగా వాడతారు. సపోజ్ ఈక్విటీ అనేది మెయిన్ అసెట్ బేసికల్ డిజిటల్ అసెట్స్లో కానీ దాంట్లో టూ మచ్ వాలటిలిటీ ఉంటుంది చాలా సెన్సిటివ్ అనమాట. అంటే ఇంటర్నేషనల్ కావచ్చు నేషనల్ కావచ్చు పొలిటికల్గా కావచ్చు అండ్ జియోగ్రఫికల్ కావచ్చు సెక్టర్ కావచ్చు ఇవన్నీ స్పెసిఫిక్ న్యూస్ తోటి ఏంటంటే స్టాక్స్ అన్నీ టూ మచ్ ఊగుతూ ఉంటాయి అటు ఇటు. అందుకని ఈ వాలటిలిటీని రీబ్యాలెన్సింగ్ కోసం దాన్ని మినిమైజ్ చేయడం కోసం గోల్డ్ని హెడ్జింగ్లాగా వాడతారనమాట. అందుకని మార్కెట్లో వాలటిలిటీ ఎక్కువ ఉంటే గోల్డ్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది. మార్కెట్లో పర్ఫార్మెన్స్ బాగలేనప్పుడే గోల్డ్ వస్తుంది ఇది బాగుంటే డల్లద్దు అనమాట. అట్లా ఒకదానికొకటి యూనివర్సల్ ప్రొపోర్షనల్ ఉంటుంది అనమాట. అందుకని దీన్ని హెడ్జింగ్ టూల్ లాగా వాడతారు. యాక్చువల్ చెప్పాలంటే సెన్సెక్స్ ఎలా మూవ్ అవుతే గోల్డ్ అలా మూవ్ అవుద్ది. ట్రెడిషనల్ గోల్డ్ యావరేజ్ రిటర్న్స్ 10-12% అండి ఇంత రాదు 10-12% ఈ సంవత్సరం బాగా వచ్చింది ఎందుకంటే మార్కెట్ అది వాలటిలిటీ అవుతుంది కాబట్టి ఇది బాగా వచ్చింది అనమాట. ఈవెన్ సిల్వర్ కూడా సూపర్. అంటే డిజిటల్ గోల్డ్ బయింగ్ ఏమైనా ఆఫర్స్ ఇస్తాయి ఉంటాయా సార్ ఏమన్నా? యా మీకు ఇవాళ రేపట్లో ఈ గోల్డ్ ETFs ఫార్మేట్లో కొంటారు కాయిన్ రూపంలో కొంటారు బార్స్ రూపంలో కొంటారు గవర్నమెంట్ సోవరింగ్ గోల్డ్ బాండ్ రూపంలో కొంటారు ఫిజికల్ కొంటారు రకరకాల ఫార్మేట్లో కొంటారు. ఈ ఆన్లైన్లో కనుక మీరు డిజిటల్గా తీసుకుంటే కనుక డిస్కౌంట్ కూడా ఇస్తారు. ఇవాళ రేపట్లో క్రెడిట్ కార్డ్స్ తరపు కూడా తీసుకుంటున్నారు జనాలు ఎందుకంటే అప్రిషియేషన్ ఆ రేంజ్లో ఉంది వరకు. రెస్ట్రిక్షన్స్ ఏమైనా ఉంటాయా సార్? అలా ఏమి ఉండదండి ఇంత రెస్ట్రిక్షన్స్ అని ఏం లేదు. ఎవరైనా ఎప్పటికైనా ఇన్వెస్ట్ ఒకప్పుడు పెళ్ళిళ్ళప్పుడు వాటప్పుడు తీసుకునే వాళ్ళు ఇప్పుడు గోల్డ్ యాజ్ ఏ ఇన్వెస్ట్మెంట్ లాగా పాపులారిటీ బాగా పెరిగింది అండ్ స్కీమ్స్ పెరిగిపోయింది. యాక్చువల్ చెప్పాలంటే కిరాణా కోట్లన్నీ 2 లక్షలు క్లోజ్ చేశారు. గోల్డ్ కంపెనీస్ అండ్ గోల్డ్ ఆర్మెంటారీస్ కంపెనీస్ ఒక్కొక్కటి 200-300 బ్రాంచ్లు ఓపెన్ చేశారు ఇండియా మొత్తం మీద. ఇంతకుముందు మన టైటన్ ఒక్కటే కనపడేది గోల్డ్ కొంచెం లావిష్గాను షోరూమ్స్ ఇవాళ రిపోర్ట్లో గోల్డ్ షోరూమ్ చాలా కనపడుతుంది. అంతగా గోల్డ్ కొంట బీన్ చేశారు పబ్లిక్ రిటర్న్స్ కూడా బాగున్నాయి బేసికల్గా. సో లాస్ట్ ఇయర్ నుంచి కంపేర్ చేస్తే ఈ దివాళీకి మంచి రిటర్న్స్ ఉన్నాడు గోల్డ్ ETF 28% గోల్డ్ ఏ ఫార్మేట్లోనే ఒకేలాగా మూవ్ అవుతుంది. మీరు ఫిజికల్గా కొన్నా ETF ఫార్మేట్లో కొన్నా ఇండెక్స్ ఫండ్స్ ఫార్మేట్లో కొన్నా మ్యూచువల్ ఫండ్స్ ఫార్మేట్లో కొన్నా గోల్డ్ ఎప్పుడు ఒకేలాగా మూవ్ అవుతుంటాయి. కాబట్టి మీరు ఏ ఫార్మేట్లో తీసుకున్నా లాస్ట్ దివాళి టు ఈ దివాళి వరకు అంటే 28% రిటర్న్స్ అనేది బెస్ట్ ఇయర్ ఫర్ ద గోల్డ్ ఇన్వెస్ట్మెంట్. అంటే ప్రైస్ పెరగడం కూడా దీనికి రీజన్ అంటారు సార్? గోల్డ్ ప్రైస్ ఇప్పుడు బాగా హైలో ఉంది కదా. ఎస్ గోల్డ్ ప్రైస్ పెరిగింది కాబట్టి మా 28 వచ్చింది. తక్కువ వాలటిలిటీ అండ్ ఎక్కువ రిటర్న్స్ అల్టిమేట్. అందుకని గోల్డ్లో ఉన్న బ్యూటీ ఏంటంటే
స్టాండర్డ్ డివియేషన్ తక్కువ, వాలటిలిటీ తక్కువ, బట్ ఆల్ఫా కొంచెం బాగుంటుంది, రిటర్న్స్ బాగా వస్తాయి. ఓకే, అందుకని అండ్ ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ అబౌట్ ది గోల్డ్. మిగతా స్టాక్స్ అయితే అలా ఉండదు కానీ, బట్ గోల్డ్ అలా కాదు. ఎందుకంటే మన అమ్మమ్మలు నాన్నమ్మల దగ్గర నుంచి ఇంట్లో గోల్డ్ ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది. ఇది పెరగడం ద్వారా అందరికీ అది బెనిఫిట్, ప్రతి ఒక్కరికి అది అది బెనిఫిట్ అనమాట. అది థ్యాంక్ యూ సార్. హాయ్, మార్కెట్స్ చాలా వాలటిలిటీ ఉన్నాయని భయపడుతున్నారా? మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉంది అని దూరంగా ఉండాలనుకుంటున్నారా? ఏది రైట్ టైం మార్కెట్లో ఎంటర్ అవడానికి, ఏది బెస్ట్ టైం మార్కెట్లో నుంచి బయటికి పోవడానికి తెలుసుకోవాలనుకుంటున్నారా? మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్, ETFs, ఇండెక్స్ ఫండ్స్ ద్వారా మనీ మేక్ చేద్దాం అనుకున్నారా? ఇలాంటి మీ డౌట్స్ కి క్లారిఫికేషన్ కోసం ఈ వెబినార్ ETFs, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ కోర్సులో జాయిన్ అవ్వండి, మీ డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోండి. ఎవ్రీ మంత్ సాటర్డే, సండే అండ్ మండే కండక్ట్ చేసే ఈ కోర్సులో మీకు ETFs అంటే ఏంటి, ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ETFs, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్ లో వెల్త్ ఎలా క్రియేట్ చేసుకోవాలా, షార్ట్ టర్మ్ లో ఎలా వెల్త్ క్రియేట్ చేసుకోవాలా, ఎనీబడి కన్ ట్రేడ్ ప్రోగ్రామ్ లో ఎలా పార్టిసిపేట్ చేయాలా, ఇలాంటి అన్నిటికీ మీకు ఆన్సర్ దొరుకుతుంది. కాబట్టి మీకు ఎవరికన్నా ఇలాంటి వాటిలో వెల్త్ క్రియేట్ చేయాలని కనుక ఇంట్రెస్ట్ కనుక ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయడం ద్వారా మీ సీట్ని బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.